నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డ్యూ డిజిటల్ చంద్రయాన్ ఫోర్ మిషన్కు లైన్ క్లియర్ అయింది ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ జెండా ఊపింది ఇందులో భాగంగా చంద్రుడిపై నుంచి భూమికి చంద్రశిరలు మట్టిని తీసుకురానున్నారు ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు వేనస్ ఆర్బిటార్ మిషన్ గగన్యాన్ విస్తరణకు సైతం కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది ఎల్లెట్ ఆర్బిటర్లోని ముప్పై టన్ల పేలోడ్ను ఉంచేందుకు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ను ప్రయోగించడానికి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది చంద్రయాన్ ఫోర్ కు కేంద్ర ప్రభుత్వం రెండు వేల నూట నాలుగు కోట్లను కేటాయించింది భారత వ్యామఘోములను చంద్రుడిపై దించడం వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం అనేది ఈ మిషన్ ప్రధాన లక్ష్యం ఇందుకు అవసరమైన స్పేస్ క్రాఫ్ట్ల అభివృద్ధి వాటితో ముడిపడిన ప్రయోగాలను ఇస్రో నిర్వహించనుంది ఈ క్రమంలో పరిశ్రమలు అత్యున్నత విద్యా సంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకోనుంది వచ్చే ముప్పై ఆరు నెలల్లోగా ఈ మిషన్ పూర్తి చేయాలని యోచిస్తుంది వేనస్ ఆర్బిటర్ మిషన్కు కేంద్ర సర్కార్ పచ్చ జెండా ఊపింది దీని ద్వారా శుక్రగ్రహాన్ని స్టడీ చేస్తారు ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఒక స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించనున్నారు ఈ ప్రాజెక్టు చేపట్టడానికి పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు ఇక స్పేస్ క్రాఫ్ట్ తయారీకి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు వెచ్చించిందన్నారు దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేసే లక్ష్యం దిశగా అడుగులు వేస్తామని ఆయన వెల్లడించారు మొదట్లో తమకు గగన్యాన్ లక్ష్యం ఒకటే ఉండేదని ఇప్పుడు తమకు ఐదు మిషన్లు ఉన్నాయని తెలిపారు ఇస్రో పరిధిలో చాలా విస్తరించిందని తెలిపారు ఇక ఇవాళ కేంద్ర క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఐఐటీలు ఐఐఎంల తరహాలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమర్షన్ క్రియేటర్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది